లాస్ట్ మినిట్ దాకా కూడా ఎవరు నెక్స్ట్ డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినీ అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడొచ్చు అని ఉంది ఇంకో విషయం చెప్పండి మీరు ఎన్ఆర్ఐ కదా అసలు ఎన్ఆర్ఐలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఎవరు అధికారంలోకి వస్తే భారత్ కు అనుకూలంగా ఉంటుందంటారు ఇప్పుడు కొంతమంది ఒబామాకి యంగ్ పీపుల్ అంతా ఒబామాకి ఇస్తా ఉన్నారు సపోర్ట్ కొంచెం ఓల్డర్ ట్రెడిషనల్ పీపుల్ ఏమో క్లింటన్ కి ఇస్తా ఉన్నారు ఎవరు వచ్చినా కానీ ఎన్ఆర్ఐస్ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇండియా ప్రాముఖ్యత ప్రపంచంలో పెరిగిపోయింది ఐ థింక్ అమెరికా కూడా దే హ్యావ్ టు డూ బిజినెస్ విత్ ఇండియా చైనా అండ్ మిగతా కంట్రీస్ లో బాగా పెంచుకుని వాళ్ళ ఎకానమీని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది అమెరికాకి రిపబ్లికన్ పార్టీల ఫారెన్ పాలసీలు ఎలా ఉంటాయి అదే విధంగా అమెరికా ఎకానమీ ఎవరు అధికారంలో వస్తే బాగుపడే అవకాశం ఉందంటారు ఇప్పుడు డెమోక్రాట్స్ వస్తే బాగుపడే అవకాశం ఎక్కువగా అనిపడతా ఉంది ఎందుకంటే వీళ్ళు ఒక న్యూ ప్యాత్ లో అమెరికాని తీసుకువెళ్దాము అమెరికా ప్రాముఖ్యత ప్రపంచంలో పెంచుదాము అనే ఇది తీవ్రంగా డెమోక్రాటిక్ పార్టీలో ఉంది ఐ థింక్ ఒబామా దానికి చాలా ఐ థింక్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు అందువల్ల ఐ థింక్ బాగానే ఉంటుందండి కృష్ణప్రసాద్ ఫైనల్ గా ఇంకో విషయం చెప్పండి అంటే అభ్యర్థులు ప్రచారంలో ఎక్కువగా ఏ విషయంపై దృష్టి పెట్టారు అధ్యక్ష ఎన్నికల్లో ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎవరు వచ్చినా గానీ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇదే డెమోక్రాటిక్ క్యాండిడేట్ లాగా కనబడతా ఉంది నెక్స్ట్ ఒబామా అనే అతను ప్రెసిడెంట్ గానో వైస్ ప్రెసిడెంట్ గానో ఎన్నికయ్యే అవకాశము ఉంది ఐ థింక్ అమెరికాకి చాలా ఎక్సైటింగ్ డేస్ ఎహెడ్ లాగా ఉన్నాయి థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆసక్తిగా మన అధ్యక్ష ప్రైమరీస్ గురించి ఎన్ఆర్ఐ కాటగడ కృష్ణప్రసాద్ మనకు ఇప్పటి వరకు వివరాలు అందించారు ఇక మరిన్ని వార్తలకు వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ నైన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వారి 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై 9.25% వడ్డీని పొందండి